రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాసింహ గర్జన 23 జులై ఆదివారం ప్రజా చైతన్య వేదిక గుంటూరు విజయవాడ హైవే. ఇవాళ చూస్తున్నాం వర్షాలు పడుతుండటంతో రైతుల మొహాల్లో చాలా ఆనందం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అటు చూస్తున్నాం ఇంతటి వర్షంలో సైతం మన పత్తి వేసిన రైతులందరూ కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి వర్షంలో కూడా వారు పనులు చేసుకుంటూ ఉన్నారంటే అసలు వీళ్ళకి పత్తి విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు లేక బకెట్లతో పోసిన పరిస్థితి. కానీ ఇప్పుడు వర్షం పడుతుండడంతో వాళ్ళ మొహాల్లో చాలా ఆనందం వ్యక్తమవుతుంది. నిన్న రాత్రి నుండి వరంగల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలైతే ఇవాళ ఆనందం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇవాళ వర్షాలు పడవేమో అసలు నీరు రాదేమో అని చెప్పి టెన్షన్లో ఉన్న రైతులకి కాస్త నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలైతే ఆనందాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ 2-3 రోజులుగా ఈ వర్షాలు ఏదైతే నైరుతి ఋతుపవనాల ఉపద్రోణి వల్ల ఈ వర్షాలు కురుస్తాయి 3-4 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు అధికారులు. అయితే మొత్తానికైతే రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇటు మరోమారు ఇవాళ ములుగు అటు సైడ్ ప్రాంతాల్లో ఏదైతే ఏటూరునగరం ములుగు వాజేడు వెంకటాపురం ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఈ వాగులు వంకలు పొర్లి పొంగుతుండటంతో అక్కడ జనజీవనం అనేది మాత్రం ఇవాళ వారు బయటకు వచ్చే పరిస్థితి అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ వాగులు ఎక్కువగా ఉన్నాయి, వాగుల మీద వంతెనలు కట్టాలనే ఒక డిమాండ్ అయితే ఉంది. కానీ ఆ డిమాండ్ నెరవేర్చడం లోపల రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు అధికారులు కానీ ఇటు ప్రజా నాయకులు కానీ వీరు ఎంతో కాలంగా ఉన్న ఆ కోరికల్ని నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇవాళ అక్కడ బడ్జెట్ కాస్త ఎక్కువ అవుతుంది, కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తున్నారు, నాయకులను గెలిపిస్తున్నారు, కానీ వారి కోరిక మాత్రం నెరవేరడం లేదు. దాంతో పాపం కనీసం నిత్యావసర సరుకులు వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా నీళ్ళల్లో వాగుల్లో నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకొని ఆ 4 రోజులకు గాసం తెచ్చిపెట్టుకునే పరిస్థితి. అదైతే ఓకే, కానీ ఏదైతే చికిత్స విషయానికి వస్తే మాత్రం తీవ్ర ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ నీళ్ళల్లో పాములు తేలిపోతూ ఉంటాయి. అదే సమయంలో ఇవాళ మహిళల్ని చిన్నారులని పట్టుకొని చికిత్స కోసం ఏదైతే దోమల బెడతతో వచ్చే మలేరియా డెంగ్యూ లాంటి డిసీజెస్కి ఆ నీళ్ళలోనే వాళ్ళు ప్రయాణం చేస్తూ వైద్యానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 198లు ఇవన్నీ కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాగులు వచ్చినప్పుడు మాత్రం మొత్తం కూడా ఆ ఊళ్ళు కూడా మొత్తానికి నీటి కట్టడిలో ఇవాళ దిగ్బంధమై ఉండే పరిస్థితి ఉంటుంది. మరోవైపు అయితే చూస్తున్నాం ఇలా ఈ వాజేడు లాంటి పర్యాటక ప్రాంతాలు ఏదైతే భూ జలపాతాలు అవైతే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే అవి అక్కడ కురిసే వచ్చే జలపాతానికి ఎంజాయ్ చేయడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళి నాట్ ఓన్లీ వరంగల్ ఇతర జిల్లాల నుండి కాకుండా రాష్ట్రాల నుండి కూడా ఈ జలపాతాలు బోగత ఇట్లాంటి జలపాతాల దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయడం అనేది అయితే చూస్తున్నాం. అక్కడ చాలా పర్యాటక ప్రాంతంగా చెప్పుకుంటారు. జలపాతాలు అనేవి చాలా ఆనందంగా ఓయలొలుగుతూ సొగసులు పారుతూ ఇలా నీరు అనేది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటికి ఉండే ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ మీద ఉండే కొండల కోనల్లో ఏదైతే ఔషధ మూలికల మధ్యలో కలిసి ప్రవహించే నీరు కాబట్టి దానికి ఔషధ గుణం ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుండి వచ్చే జలాల్లో మనం స్నానం చేస్తే సర్వరోగ నివారణగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక నమ్మకం. నమ్మకం కాదు, అది వాస్తవంగా సైంటిఫిక్గా కూడా రుజువైన పరిస్థితి. ఎందుకంటే ఆ నీళ్లు చాలా చాలా రకాల ఔషధ మూలిక చెట్ల నుండి దొర్లుకుంటూ వస్తుంది. కాబట్టి వాటితో ఆ నీళ్లతో స్నానం చేసిన ఆ నీళ్ళని తాగిన అంటే ఇవాళ తాగే విషయానికి వస్తే మాత్రం చూస్తున్నాం ఇవాళ ఇక్కడ చూస్తున్నాం రైతులు రండమ్మా ఇటు రండి ఒక నిమిషం రండి ఓకే చూస్తున్నాం ఇక్కడ రైతులు ఏంటమ్మా ఇంత వర్షంలో వర్క్ చేస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఇవాళ వర్షం పడడం? చాలా కష్టం కదా వ్యవసాయదారునికి. మట్టి విసుకొని బతికినా కూడా ఏం లాభం లేదు రైతు బతుకు. మట్టి ముద్ద రైతు ఆ భూమిలో కాయ చేతులు పోతేనే మన నోట్లోకి 5,000 పోయినట్టు రైతుకు మిగిలేదు మాత్రం ఏం లేదు. ఇంత పెట్టుబడి పెట్టి అన్ని చేసినా కూడా ఈ వర్షాలకు జొన్నలు కొనాలన్నా ఒడ్లు కొనాలన్నా మొలకలు మొలిచి వాళ్ళు బండ్ల మీద కొనుగోలు కూడా సరి టైంలో తీసుకోరు. కానీ ఇవాళ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ మొన్నటి వరకు కూడా వేసిన విత్తు ఎండిపోతుందేమో అని చెప్పి టెన్షన్ కూడా పడ్డారు. బకెట్ల నీళ్ళతో పోసారు, బకెట్ల నీళ్ళతో పోసిళ్ళు, పంపుల నీళ్ళు పోసి మొక్కలకు ఒక్కొక్క గింజలు పెట్టిన కాడ వాటితో వాటర్ ఫిష్ చేసిళ్ళు. అయినా కూడా సగం పెట్టినా సగం పోయినాయి, మళ్ళీ పెట్టినాం. అంటే వ్యవసాయదారుడు మట్టి నమ్ముకుంటాడు కాబట్టి ఏం చేసినా నాకు కొంచెం మిగులుతా కన్న తెల్లగా ఫీల్ అవుతాడు కాబట్టి ఎన్నిసార్లు పోయినా కూడా పెడుతూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అంతే రైతు బతకంటే అంతే.
ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్నటి నుండి వర్షాలు అయితే కురుస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంకొంచెం గట్టిగా పడాలి వానలు, ఇంకేం కాలం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకొంచెం ఎక్కువ పడితే పొలాలు సాగు చేసుకోవడం, నాట్లు వేసుకోవడం, వరి పంటలు, మొక్కజొన్నలు అన్నీ బాగుంటాయి. ఇంకొంచెం ఎక్కువ పట్ల వాన వర్షంలో పని చేస్తున్నారు. వర్షంలో మరి ఏం చేస్తాం, వర్షం మనకు టైం చెప్పి రాదు కదా, వర్షం ఇక వచ్చేసరికి వర్షం పడ్డది, ఇక పని కావట్లేదు, ఇంటికి పోతాను. చూస్తున్నా మొత్తానికి అయితే కాస్త ఈ వర్షం అయితే ఉపశమనం ఇస్తుంది, కానీ ఇంకా వర్షం పడాలి, పడితేనే మాకు మా జీవితాల్లో ఆనందం మిగులుతుంది. మా మేము వేసిన విత్తులు చెట్లు కాస్త మాకు చేతికి వస్తాయి, ఆ పంట పండితే మేము బతకగలుగుతామని చెప్పేసి ఒక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికైతే అనుకోకుండా మన రైతులు కూడా వాళ్ళు వెళ్తూ మనకు కలిశారు. మొత్తానికి ఈ వర్షం అనేది ఆనందం వ్యక్తం చేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇన్ని రోజులుగా టెన్షన్ పడ్డా ఆ టెన్షన్ వాతావరణం నుండి ఇలా కాస్త ఉపశమనం పొందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మనం రైతుల కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటాం కాబట్టి ఆ రైతుల ముఖాల్లో కొంచెం ఆనందం కనిపించడం అనేది కాస్త సంతోషించాల్సిన విషయం. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.